శ్రీశైలానికి వెళ్ళిన ప్రతి వాహనంపై ఈ బొమ్మలు వేయించుకుంటారు. ఈ బొమ్మలు వేయడం వెనక ఒక కథ ఉందని చెంచులు చెప్తారు. ఎడ్ల బండ్లు గుర్రాల మీద శ్రీశైలానికి వెళ్ళే భక్తులు గుర్రాలను కడిగి బొట్లు పెట్టే సంస్కృతి ఇక్కడి నుండే మొదలైంది అంటారు. ఈ పనిని చెంచులు చేసేవారు. కాలక్రమేణా బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనాలకు నామాలు పెట్టేవారు. ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా శివుడు, పాము, నెమలి వంటి బొమ్మలను వేస్తూ జీవనం సాగిస్తున్నారు. అడవిలో దొరికే శుద్ధ ముక్కలను సేకరించి వాటితో పాటు రకరకాల సహజ రంగులను అందులో కలిపి ఈ అద్దకాలను వేసేవారు. అడవిలో దొరికే పండ్లు, దుంపలను సేకరించి ఆహారాన్ని సమకూర్చుకునే వారని చెప్తుంటారు. ఆ ప్రక్రియలో భాగంగా ఈ బొమ్మలు వేసే సంస్కృతి మొదలైంది. 2 రూపాయలతో సాగిన ఈ ప్రయాణం కాలక్రమేణా 100, 150, 200 రూపాయలకు చేరి చెంచుల జీవన స్థితిగతులను మార్చేసింది ఈ బొమ్మల కథ. ప్రస్తుతం 150 కుటుంబాల చెంచులు ఈ బొమ్మలు వేసే పద్ధతిని అనుసరిస్తూ జీవనం సాగిస్తున్నారు.
కలర్ లేదు.